ఈ ఆర్థిక వ్యవస్థ ఇలా ఉంటే ప్రజల పరిస్థితి ఏమిటి? నిరుద్యోగం పరిష్కారం కాదు, ఉపాధి దొరకదు, ధరలు విపరీతంగా పెరుగుతాయి, దరిద్రం పెరుగుద్ది, మాల్ న్యూట్రిషన్ పెరుగుద్ది, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరుగుతాయి. మీరు ఈ మొత్తం కాలంలో రెండేళ్లలో చూస్తే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, ఆడవాళ్ళ మీద అమానుషాలు, దౌర్జన్యాలు రెట్టింపైనాయి. ఎందుకని రెట్టింపైనాయి? ఇళ్లలో ఉండడమే కదా, డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెరిగింది. అలాగే పని వాటన్నింటిలో కోల్పోయిన వాళ్ళు కొంతమంది అసంతృప్తితోటి అసాంఘిక శక్తులుగా మారుతారు. ఇటువంటివి ఏం జరుగుతున్నాయి? అందుకనే ఇటువంటి రుగ్మతలన్నీ మనకందరికీ తెలుసు, అన్ని వివరాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి నేను ఎక్కువ చెప్పను. ఒక్క విషయం మాత్రమే చెప్తాను, ధరల పరిస్థితి. ధరలు ఎంత పెరిగినాయి? వాళ్ళు మీరు పేపర్లు చూస్తే ధరలు తగ్గిపోతున్నాయి తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఉన్నాను. అంటే గత సంవత్సరం అట్ట 5.7% ధరలు పెరిగినాయట, ఇప్పుడు అది 5.6% వచ్చేసిందట. ఓ, తగ్గిపోయింది తగ్గిపోయింది అని. ఈ శాతాలు గందరగోళం ఉంటాయి, కానీ మీకు అందరికీ ధరలు తెలుసు. నేను ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూరగాయలు అవి కొంటున్నాను మార్కెట్కి వెళ్ళి, ముందే మార్కెట్ ఉంది కాబట్టి. నేను గత సంవత్సరం ఇదే నెలలో 30 కోడిగుడ్ల ట్రే 105 రూపాయలకు కొన్నాను, ఇప్పుడు 195 రూపాయలకి కొంటున్నా. పాలకూర ప్యాకెట్ ఒక కేజీ కట్ట ఢిల్లీలో చౌకగానే ఉంటుంది, 20 రూపాయలకు వచ్చేది, ఇప్పుడు 80 రూపాయలు అదే కట్ట అమ్ముతుంది. నేను రెండు నాకు తెలిసినవి రెండు చెప్తున్నాను. ఇప్పుడు నూనెల పరిస్థితి ఏంటి? పప్పుల పరిస్థితి ఏమిటి? విపరీతంగా పెరిగినాయి, 20%, 30% పెరిగినాయి. ఇవన్నీ పక్కన పెట్టండి, పెట్రోలియం ఉత్పత్తులు ఏమిటి? 16% పెరిగినాయి. ఈ కొద్ది కాలంలో 33% పెరిగినాయి. ఒకసారి పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాసు, కెరోసిన్, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ పెరిగిన తర్వాత క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటామే, వీటిని వాడే రైతులు ట్రాక్టర్లు కిరాయిలు పెరుగుతాయి, వ్యవసాయ ఖర్చులు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరుగుతాయి, ఇవన్నీ ధరల మీద, మిగతా ధరల మీద ఉంటుంది. అటువంటి తీవ్రం ఈ ధరలను అరికట్టడంలో ఇప్పటి వరకు, రాబోయే కాలంలో ఈ ధరలు ఇంకా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి? రైతులకు బాగా ధరలు ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళకి లాభం ఎక్కువ వస్తుంది, అందుకని ధరలు పెరుగుతున్నాయి అని చెప్పంటే ఒకడన్నా లాభపడుతున్నాడు. మనం వినియోగదారులు డబ్బులు ఇస్తే రైతులన్నా లాభపడుతున్నాడు, రైతులకేమి గిట్టుబాటు ధరలు ఏమి లేవు. అందుకని ఈ కరోనా సందర్భాన్ని కూడా ధరలు పెంచి బడా కార్పొరేట్ వ్యాపారస్తులు ఈ శక్తులు ఈరోజు సంపన్నులు అవుతున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అందుకని సాయినాథ్ గారు కరువు గురించి రాశాడు, ఎవ్రీబడి లవ్స్ డ్రౌట్ అని. అంటే అందరూ కరువు రావడానికి సంతోషిస్తారని, ఎందుకంటే కరువులు తినవచ్చు బాగా, కరువు నిధులు ఉంటాయి కదా బాగా, రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు అందరూ బాగా తెలుసు. అందుకని అందరికీ కరువు రావడం చాలా సంతోషం ఉంటుందని. ఇప్పుడు కరోనా రావడం అనేది దేశానికి సంతోషంగా ఉంది, పాలకులకి, మోడీ గారికి సంతోషంగా ఉంది, అలాగే అంబానీలు అదానీలకి సంతోషంగా ఉంది, ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అందరికీ సంతోషంగా ఉంది. ఎందుకంటే దీన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ లాభాలు బాగా ఎక్కువ గడచ్చు. నేను ఒక్క విషయం చెప్తాను, ఈ కరోనా పీరియడ్లో కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్ ట్యాక్సు, ఇన్కమ్ ట్యాక్సు, ఎక్సైజ్ డ్యూటీ 44% పెరిగింది కరోనా కాలంలో, అంతకుముందు కన్నా. బాగా ఆర్థిక వ్యవస్థ బాగా ఉందని చెప్పనుకున్నప్పుడు కన్నా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినిపోయి ఆర్థిక వ్యవస్థ కుదేలయిందని చెప్పి ఈ కాలంలో ఈ సంస్థలకి చెల్లించే కేంద్ర ప్రభుత్వానికి ఎవరు చెల్లిస్తారు కార్పొరేట్ ట్యాక్సు? పెట్టుబడిదారులు చెల్లిస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎవరెక్కువ చెల్లిస్తారు? చిన్న చిన్న ఉద్యోగులు కొంత చెల్లించవచ్చు, అత్యధిక భాగం ధనవంతులు చెల్లిస్తారు. ఎక్సైజ్ డ్యూటీ సేవపతి ప్రధానంగా పెట్రోలియం ఉత్పత్తులు ఇట్లాంటివన్నీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి. ఇవన్నీ పెరిగినాయి, 44% పెరిగినాయి ఈ కరోనా కాలంలో. అంటే ధనవంతులు తమ దగ్గరికి బాగా ఇంతకుముందు కన్నా ఎక్కువ ఆదాయం వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి ఎక్కువ పని చెల్లించి. ఇవి విచిత్రంగా లేదు? కరోనా కాలంలో మనమేమో ఉన్న డబ్బులు పోయినాయి, సేవింగ్స్ అన్నీ ఖర్చు అయిపోయినాయి, అప్పులు పెరిగినాయి, 54% పెరిగినాయి ఈ కాలంలో. మధ్యతరగతికి, రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకి అప్పులు 54% పెరిగినాయి, కానీ 44% ఆదాయం వచ్చేసింది కార్పొరేట్ శక్తులు చెల్లించిన పన్నుల మూలంగా. వాళ్ళకి ఆదాయాలు ఎట్లా పెరిగినాయి? ఎట్లా పెరిగినాయి అంటే బ్యాంకులు ఫుల్గా రుణాలు ఇస్తున్నారు 0%కి. ఎందుకని? ఫ్యాక్టరీలు పనిచేయిస్తున్నారు, ఫ్యాక్టరీలు పనిచేయించట్లా అయిన తినేస్తున్నారు, ఆదాయం కిందకు వచ్చేస్తుంది.
పాత అప్పుల్ని ఎక్కువ వడ్డీకి ఉన్న అప్పుల్ని తీర్చేసి సున్నా వడ్డీ ఉన్న అప్పు పెట్టుకుంటున్నారు, ఆ రకంగా వాడికి లాభం వస్తుంది. అలాగే చాలామంది చిన్న చిన్న పరిశ్రమల్ని వాటన్నింటిని నడపండి విరివిగా రుణాలు ఇచ్చేస్తున్నారు. ఆ రుణాలన్నింటి తీసుకుంటున్నారు, ఖర్చు పెట్టినట్టు చూపించేస్తున్నారు, లాభం పొందుతున్నారు. అందుకని ఈరోజు కరోనాను కూడా వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి వాడుకుంటున్నారు. ఇంతకుముందు చెప్పాను కదా, ఈరోజు వ్యాక్సిన్లు అమ్ముకుంటున్నారు, 1400, 1500, 1800 అమ్ముకుంటున్నారు. దాని నుంచి లాభం వస్తుంది ఆ కంపెనీలకి, వాళ్ళందరికీ. ఈ కోవాక్సిన్ వాడు బ్రెజిల్ వాడికి, బ్రెజిల్ కాంట్రాక్ట్ కుదిరింది. కాంట్రాక్ట్ కుదిరితే 300 కోట్ల రూపాయలు చేతులు మాని లంచాలు తీసుకున్నారని చెప్పేసి అక్కడ అపోజిషన్ పార్టీ బ్యాంకులో వేసుకుని డబ్బు చేసుకుని ఎలక్షన్ బాండ్స్ ఉన్నాం. ఈ ఎలక్షన్ బాండ్లు 90% బాండ్లు బీజేపీకి వచ్చినాయి. 2000 కోట్ల రూపాయలు మొత్తం ఎలక్షన్ బాండ్ రూపం వస్తే 1800 కోట్ల రూపాయలు బీజేపీకి వచ్చినాయి. అంటే 80% 90% డబ్బు ఈ కార్పొరేట్ శక్తులు ఇచ్చే డబ్బు. అంటే వాళ్ళకి గుండుగొత్తగా ఇవ్వడం, కాంగ్రెస్కో వాళ్ళకో కాస్త భిక్షం వేసినట్టు ఈరోజు కార్పొరేట్ శక్తులు. ఇట్లాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. అందుకని భారతదేశంలో ఉండే కార్పొరేట్ శక్తులన్నీ ఈ బీజేపీ అయితేనే నిరంకుశత్వంతో కార్మిక హక్కుల్ని, రైతు హక్కుల్ని, వామపక్షాలని, ఉద్యమకారులని వీళ్ళందరినీ అణిచివేసి సరళీకరణ విధానాలను అమలు జరుపుతారు. అందుకని వీళ్ళని గెలిపించాలని చెప్పేసి గెలిపించారు. వారికి వారు చేసిన సహాయానికి ఇప్పుడు మోడీ గారు ఊడిగం చేస్తున్నారు. ఈ ఊడిగానికి ప్రతినిధులుగానే మనం ఇప్పుడు 2 పేర్లు చెప్పుకుంటుంటాం, అదానీ అంబానీ. వీళ్ళిద్దరనే కాదు, పాతకాలంలో తాతా బిర్లాలనే 2 మాటలు ఆడుతుండేవాళ్ళం పాత తరం వాళ్ళకి. ఇప్పుడు కొత్త తరం తాతా బిర్లాలు పోయారు, ఇప్పుడు అదానీ అంబానీలు వచ్చారు. ఈ అదానీ అంబానీల పేర్లు అంటున్నాం. ఏమిటి ఆ విధానాలు అంటే, మొదటిది ప్రైవేటీకరణ. గతంలో జరిగిన సంఘటనలన్నీ చెప్పలేదు, ప్రైవేటీకరణ గురించి చెప్తున్నా. అంటే ఇంతకుముందు ఏమిటంటే ఇవి కీలకమైనవి, వీటిని మాత్రం ప్రైవేటీకరించడం, మిగతా వాటన్నింటినీ ప్రైవేటీకరిస్తాం, ప్రభుత్వాలు వ్యాపారం చేయాలా. ఎన్టీ రామారావు కూడా అనేవాడు ఇప్పుడు, మాది బిజినెస్ చేసే పని కానీ. అంటే మేము హోటల్ నడపాలా, ప్రభుత్వం నడపం. ఆ దశ నుంచి పోయి ఇప్పుడు హోటలు అటువంటివి కాదు, ఇప్పుడు మేము రైల్వేలు నడపాలా, మేము విమానాలు నడపాలా, మేము టెలిఫోన్లు నడపాలా, మేము రోడ్లను నడపాలా అనే స్థితికి వచ్చేసింది. అందుకని మోడీ ప్రైవేటీకరణ అనేది కీలకమైన ప్రజోపయోగమైన ఈ మాటలన్నీ కొట్టేసి ఇక ప్రభుత్వం అనేది ఉండదు, ప్రభుత్వం దగ్గర ఏమున్నాయో అవి వాటినన్నింటినీ అమ్మగలిగిన వాటిని అమ్మేస్తాం, అమ్మలేకపోతే మూసేస్తాం. ఇప్పుడు కొత్త పద్ధతి ఏమిటంటే మూసేయడం అమ్మడం సాధ్యం కాబట్టి లీజుకి ఇచ్చేస్తాం అని చెప్పేసేది. అందుకని దాన్ని ఏమో ప్రైవేటైజేషన్ అన్నాం, ఇప్పుడు లీజుకి ఇచ్చే పత్రం ఏమో మానిటైజేషన్ అన్నాం. అంటే డబ్బులు చేసుకోవడం, అమ్మకం కుదరకపోతే అద్దెకిచ్చేయడం, అద్దెకిచ్చి డబ్బులు చేసుకోవడం, దీన్ని మానిటైజేషన్ అన్నారు. ఇప్పుడు ఈ పద్ధతులను ఈరోజు అమలు జరిపారు. ఆ వివరాలన్నీ మీకు చెప్పేదో ఒకటి 2 ఉదాహరణలు చెప్తా. కేర్స్ ఇప్పుడు కంకార్ అని చెప్పేసి వాళ్ళ పత్రికలో వచ్చింది, మీరు చూసి ఉంటారు కంకార్ అంటారు. మీరు రైల్వే స్టేషన్లో చూస్తే మనకు కంటైనర్స్ కనపడతాయి, ఆ కంటైనర్స్ మీద పేర్లు కనపడతాయి, దాంట్లో ఒక పేరు కంకార్. కంకార్ అంటే కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది దాని పేరు. అంటే అది భారత ప్రభుత్వ సంస్థ. ఆ ప్రభుత్వ సంస్థకి 60 కంటైనర్ టెర్మినల్స్ ఉన్నాయి. ఇవన్నీ కంటైనర్స్ రైల్వే స్టేషన్ల పక్కన ఉంటున్నాయి చూడండి, అవన్నీ కంటైనర్స్ అక్కడ పడేస్తారు, ఐ టెర్మినల్స్ అంటాం. ఇట్లాంటివి 60 ఉన్నాయి ఈ సంస్థకి. ఇది సంవత్సరానికి 350 కోట్ల రూపాయల లాభం తెస్తుంది. ఎక్కువ భాగం ఈ టెర్మినల్స్ అన్నీ రైల్వే భూముల్లో ఉన్నాయి. ఈ కంటైనర్ టెర్మినల్స్ రైల్వేకి 6% తమ లాభాల్లో వాటా ఇస్తున్నాయి ప్రస్తుత పరిస్థితి. లాభంతో నడుస్తుంది, రైల్వేకి 6% ఫీజు రూపంలో చెల్లిస్తున్నారు. ఒకవేళ ఏదైనా లాభం వస్తే అది ప్రభుత్వాన్ని బొక్కసంలోకి వెళ్తుంది, ఎవడు ప్రైవేట్ వాడికి కాదు. అటువంటి కార్పొరేషన్ని ఇప్పుడు ప్రైవేటీకరించడానికి ఇవాళ ప్రకటన చేశారు. ప్రైవేటీకరించడం ఒక భాగం, 6% రైల్వేకి మీరు ఫీజు ఇస్తుంటే, ఇప్పుడు ఎవడైనా కొత్తవాడు కొనుక్కుంటే 6% ఒకవేళ 2% ఇస్తే సరిపోద్ది, అది మార్పు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ కంటైనర్ కార్పొరేషన్ రైల్వేతో ఒప్పందం కుదుర్చుకోవాలి.
ఇప్పుడు దాన్ని రైల్వే తోటి ప్రతి సంవత్సరం అక్కర్లా, రైల్వే తోటి కాదు ప్రభుత్వం తోటి, ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తాడు. ఎన్నాళ్ళు ఇస్తాడు? 35 సంవత్సరాలకి లేకపోతే 50 సంవత్సరాలకి ఇచ్చేస్తాడు. అంటే చెల్లించాల్సిన భాగం తగ్గించాడు, వాడికి ఇచ్చే లీజు 35 నుంచి 50 సంవత్సరాలకి పెంచేశాడు. ఈ 20 టెర్మినల్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే ఎక్కడైతే లాభకరంగా ఉంటాయో అట్లాంటి వాటినన్నింటినీ ప్రభుత్వానికి డబ్బు వచ్చి ఆ ప్రభుత్వం యొక్క డబ్బుని ప్రజల కోసం ఖర్చు చేయడానికి అవసరం లేకుండా ఈరోజు ఆ డబ్బును కూడా ప్రైవేట్ సంస్థలను, ఏం కష్టం లేదు వాడికి, కంటైనర్ స్థలం చూసుకోనక్కర్లేదు, కంటైనర్స్ తయారు చేసుకోనక్కర్లేదు, వాళ్ళు ఏం చెక్కర్లేదు, అంతా రెడీమేడ్గా ఉంది. అంత ఇచ్చాను అటువంటి పద్ధతి ఉంది. అదే స్టీల్ ప్లాంట్కు జరుగుతుంది, అదే మిగతా వాటన్నిటికి కూడా ఇంతకుముందు జరుగుతూ ఉంది. అందుకని ఇటువంటి పద్ధతిలో ఇదే ఒక ఉదాహరణ చెప్పా, అన్నిట్లోనూ ఇదే. ఈ దేశంలో ఉండే ఏ ప్రభుత్వ రంగ సంస్థ, వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాష్ట్ర దేశ ప్రభుత్వం ఉంచుకోనక్కర్లేదు. ఈరోజు మనం అందరం కరోనాతోటి ఈ సమస్యలో ఉంటే సందడిలో సైడ్ ఏమి ఇలాగా మొత్తం ఈ ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టేదానికి, ఏ ఖర్చు లేకుండా కట్టబెట్టేదానికి ఈరోజు పనుకుంది. పాతకాలం కూడా ఇప్పుడు కూడా ఉందా లేదు, గ్రామాల్లో భూస్వాములు ఏం చేస్తారంటే పాడి గేదెలు వట్టిపోయిన తర్వాత, అంటే పాలు పితకడం అయిపోయిన తర్వాత వాటిని పాలేర్లకో ఊళ్ళో ఉండే వ్యవసాయ కార్మికులకో తోలుతారు. వాళ్ళకి వాళ్ళ బీళ్ళలోన వాటిలోనూ మేపుతారు, సూడవుద్ది. సూడైన తర్వాత అది ఈనిన తర్వాత అప్పుడు మళ్ళీ భూస్వామికి తోలుతారు. దూడను వాడుంచుకుంటాడు, ఒక గడ్డి దూడను తయారు చేసి భూస్వామికి పంపుతాడు. దూడను పెంచే పని కూడా లేదు, ఆ గడ్డి బొమ్మను చూపించేసి పాలు పిండుకుంటాడు, మళ్ళీ వట్టిపోయిన తర్వాత మళ్ళీ దోలేస్తాడు. ఇప్పుడు ప్రభుత్వం చేసే పని కూడా అట్లాగే ఉంది. ప్రభుత్వం డబ్బు పెట్టి నిర్మించదు రోడ్లని, రైల్వేలని, వీటన్నిటినీ, వాటికి కావాల్సిన ఖర్చులన్నీ పెట్టేస్తుంది, ఉద్యోగాలన్నీ పెట్టేస్తుంది. ఇప్పుడు బాగా లాభకరంగా ఉండేటప్పుడు ఈ ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తున్నాడు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిన తర్వాత దానికి పాలు పిండినట్టు వట్టి చేసేస్తారు, దానికి ఏముండదు, అప్పుడు డల్ అయిపోద్ది, అప్పుడు మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ రకమైన పద్ధతిలో ఈరోజు మానిటైజేషన్ అని చెప్పేసి పద్ధతి వచ్చింది.